ప్రతిపక్ష నాయకురాలిగా వంగలపూడి అనిత హడావుడి చేస్తూ నిత్యం పాజిటివ్గా వార్తలు నిలిచేవారు. అధికారంలోకి రావడం, మరీ ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వేళ విశేషం ఏమో గాని నిత్యం విమర్శల పాలవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదలు చిన్నపిల్లలు, యువతలు, మహిళలపై లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 74 మంది అమ్మాయిలు బాధితులయ్యారని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత ఏం చేస్తున్నారనే నిలదీతలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. గతంలో తెలుగు మహిళ అధ్యక్షురాలుగా అనిత భారీ విమర్శలు చేయడంతో ఇప్పుడు ఆమెను ప్రశ్నించే వాళ్ళు కూడా ఎక్కువే. మరీ ముఖ్యంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అఘాయిత్యం జరుగుతుండడంతో అసలు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఉన్నాయా, మహిళలకు రక్షణ కరువైందా అనే ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో బర్త్డే ఫంక్షన్ పేరుతో యువతలపై సామూహిక అత్యాచారం జరిగిందనే వార్త గుప్పుమంది. ఇది ఆందోళనను మరింత పెంచింది. ఈ మొత్తం ఎపిసోడ్లో హోంశాఖ మంత్రి అనిత టార్గెట్ అవుతున్నారు. పేరుకే అనిత హోంశాఖ మంత్రి అని, పోలీస్ శాఖపై పెత్తనం అంతా టీడీపీ పెద్దలదే అని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. కానీ సాంకేతికంగా అనిత కీలకమైన మంత్రిత్వ శాఖకు బాధ్యత వహిస్తుండడంతో అమ్మాయిలపై అగత్యాల విషయంలో ఏమీ చేయలేకపోతున్నారనే తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. వీటి నుంచి అనిత ఎలా బయటపడుతుందో అనే చర్చ తెరలేచింది.